నడిచింది లేదు, చేసేది లేదు. Thank you.
నిజామాబాద్ డిస్టిక్ట్ భీమగల్ మండలం పల్లికొండ గ్రామం. స్వామి యోడు సరేసుకునుడు మాకు హనుమాన్ దీక్ష అంటే ప్రాణము. మేము కొండగట్టుకు ప్రతి ఇయర్ వస్తాము, మాకు చాలా మంచి జరగాలని వస్తాము ఎప్పుడు. జై శ్రీరామ్ స్వామి, జై శ్రీరామ్. నా పేరు ఆశ్వర్, బాల్కొండ గ్రామం నుంచి వచ్చినాం, బాల్కొండ మండల్. ఇక్కడ అంతా మంచిగా స్వామి, ఇక్కడ నీళ్ళ సౌకర్యం కోనేట్లో కొద్దిగా ఫ్రెష్ ఉండాలని మేము వేడుకుంటున్నాం స్వామి. వసతులు స్వామి సిస్టమేటిక్ అంతా మంచిగా ఉన్నది ఇప్పటికైతే, కానీ నీటి ప్రాబ్లం వల్ల కోనేరు వల్ల కొద్దిగా ఫ్రెష్ ఉంటే ఇంకా కొద్దిగా బాగుంటుందని వేడుకుంటున్నాం. ఇన్ని ఇండ్ల నుంచి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు సోకతే ఫ్రెష్ ఉండగలరని. నేను ఇప్పుడు పదకొండో సార్. స్వామి మా బాలకొండ నుంచి మొన్న వచ్చి వెళ్ళారు, ఇప్పుడు వెహికల్ అని వస్తున్నాను.
ఇప్పుడు వేరే వేరే ఇతర ఊర్ల నుంచి వస్తున్నాం సార్ పాదయాత్ర. స్వాములందరికీ జై శ్రీరామ్. జయ శ్రీరామ్. మరి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ పల్లికొండ గ్రామం, ప్రతి సంవత్సరం ఇక్కడికి మేము ఆంజనేయ మాల ధరించి మా గ్రామంలో దాదాపు 100 మందికి పైగా ఈ మాల ధరణ చేస్తారు. ప్రతి ఒక్కరూ కుండగట్టుకొచ్చి మాల విరమణ చేస్తారు. ఇందులో భాగంగా కొద్దిగా కుండగట్టులో పరిశుభ్రత కొద్దిగా తక్కువగా ఉంది, ప్లస్ వాటర్ కొరత కొద్దిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొద్దిగా దీనిపై చొరవ చూపి భక్తులకు మరింత సహాయపడేలా చూసుకోవాలని కోరుకుంటున్నాను. వాటర్ కోనేరు స్నానం తప్ప మిగిలిన వసతులు, అరకుర వసతులు కూడా పర్లేదు. కాకపోతే ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేసి ఇంకా ఈ కొండగట్టు ప్రాంతాన్ని, అదే భక్తులను కూడా ఎక్కువగా అయ్యే విధంగా చూసేటట్టు కోరుకుంటున్నాను. జై హనుమాన్. కొండగట్టు స్వామివారి దివ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి ఈరోజు చాలా వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి మూలస్వామికి ఇక్కడ చెమీలి తైలంతో స్వామివారికి తిరుమంజనం, తర్వాత చందనాలంకారం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి 6 గంటలకు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు, తర్వాత సహస్ర నాగవల్లీతల అర్చన 9 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నము పంచభక్ష పరిమాణాలతో స్వామివారికి నివేదించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారిని కనుక దర్శించుకున్నట్లయితే వారికి బుద్ధి బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, తర్వాత సంతానం లేని వారికి సంతానము, మతిస్థిమితం లేని వారికి వారి ఆరోగ్యాలు బాగవుతాయని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే 2 ముఖాలతో స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. నరసింహస్వామి వక్త్రం ఒకటైతే ఇంకొకటి ఆంజనేయ స్వామివారి వక్త్రము. నరసింహస్వామివారి వక్త్రము తూర్పు వైపు చూస్తుంది, ఆంజనేయ స్వామివారి వక్త్రము ఉత్తరం వైపు చూస్తుంది. భారతదేశంలో 2 ముఖాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇది ఒకటే ఇక్కడ ఉన్నట్టుగా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈరోజు విశేషంగా సాయంకాలం వరకు కూడా ఈ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఈ హనుమత్ దీక్షలు 3 రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. 21 వరకు కూడా హనుమాన్ దీక్షలు కొనసాగుతాయి. ఈ పర్వదినం పురస్కరించుకొని, అనగా ఈ చైత్ర పుణ్యం పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చని పరాశర సమితి లోపల విశేషంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి స్వామివారిని ఈరోజు సేవించుకొని తరించగలని ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, స్థానాచార్యులు, కొండగట్టు. జయ హనుమాన్.